హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదేంటంటే, మీకు చార్ధామ్ యాత్ర అనే వీడియో పెట్టాను కదా, అయితే అయ్యగారి తర్వాత పంపించారు బద్రీనాథ్ గురించి విశ్లేషణ. సో అందులో పెట్టడం వీలు అవ్వలేదు, అందుకని దీనికి పెట్టేస్తున్నాను అనమాట, బద్రీనాథ్ చరిత్ర. చూడండి కంటిన్యూ వ్లాగ్. థ్యాంక్ యూ. క్షేత్రం హరిహరం, జయ శ్రీమన్నారాయణ. మనం చూస్తున్నటువంటి క్షేత్రం బద్రీనారాయణ క్షేత్రము. నరనారాయణులు తపస్సు ఆచరించినటువంటి క్షేత్రము, నరనారాయణులు తపస్సు చేసినటువంటి క్షేత్రం. ఈ బద్రీ క్షేత్రం ఉందే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అర్జునులు ధర్మరక్షణకై దుష్ట శిక్షణార్థమై తపస్సు ఆచరించినారు. ఈ యొక్క క్షేత్రమందు అలకనంద నది ప్రవహిస్తున్నది. ఆరవ శతాబ్దంలో శంకరాచార్యుల వారు అలకనంద నదిలో మంగళ స్నానం ఆచరిస్తూ ఆ విధంగా నదిలో దొరికినటువంటి ఒక శాలిగ్రామ శిలను తీసుకొచ్చి ఈ క్షేత్రంలో ప్రతిష్టాపన చేసినారు. మరి ఈ క్షేత్రంలో ప్రతిష్టాపన చేసినటువంటి శాలిగ్రామ రూపానికి బద్రీనారాయణుడు అనేటువంటి శంకరాచార్యుల వారు ప్రతిష్టాపన చేసినారు. ఆ తదుపరి కాలంలో గర్వాల్ మహారాజు యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసినారని, పునరుద్ధరణ చేసినారని మనకు చరిత్ర చెప్పబడుతుంది. మరి ఈ క్షేత్రము పుణ్యక్షేత్రము, కర్మబంధం నుంచి విముక్తి కలిగించి వైకుంఠ ప్రాప్తిని కలిగజేస్తుంది. ఈ పక్కనే అలకనంద నది, ఆ పక్కన బ్రహ్మకపాలం ఉన్నది. ఆ బ్రహ్మకపాలం శివుని చేత బ్రహ్మ యొక్క ఐదు శిరస్సులో ఒక శిరస్సు ఖండించినటువంటి తలభాగము ఈ బద్రీ క్షేత్రం ఆ వైపున పడింది. బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతమే బ్రహ్మకపాలము. బ్రహ్మకపాలంలో ఏ మనుషుడైతే తన పితృదేవతలకు, పితామహులకు, పితామహులకు పిండ ప్రదానము, ఆత్మికము, తర్పణాదులు చేసినట్లయితే ఆ పితృదేవతలందరికీ కూడా పుణ్యలోకాలు ప్రాప్తింపబడతాయని విష్ణుమూర్తి పరమేశ్వరుడు స్వయంగా చెప్పి ఉన్నాడు. మరి యొక్క అలకనందన స్నానం చేసినట్లయితే కర్మబంధ విముక్తి, సర్వ పాపహరణం, వైకుంఠ ప్రాప్తి. ఈ క్షేత్రం ముందు నరనారాయణుని తపస్సు ఆచరించినారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన మోక్షదాయకం. జయ శ్రీమన్నారాయణ.